నాయనా దీపక దత్తదయ వల్ల నా దివ్య దృష్టికి గోచరించినటువంటి అష్టోత్తర శతనామావళి ఇది స్వామి అనంత నామధేయుడు అనంత రూపములు కలిగినటువంటి వాడు ఈ శతనామావళిని భక్తి శ్రద్ధలతో మూడు కాలాలలో జపించేటటువంటి వాడికి అష్టైశ్వర్యాలు లభిస్తాయి ఆది వ్యాధులు తొలగుతాయి కన్యలకు తగినటువంటి వరుడు లభిస్తాడు ఇది సకల సిద్ధిప్రదం నాయన దత్తాత్రేయ స్వామివారు పరస్పర విరుద్ధర రూపాలతో దర్శనమిస్తూ ఉంటారు తిరుగుతూ ఉంటారు భక్తులను కఠినంగా పరీక్షిస్తూ ఉంటారు ఒక్కోసారి జటామండలధారిగా మరుక్షణములో ముండిత శిరస్కుడుగా యోగిగా భోగిగా దిగంబరుడుగా శ్వేతాంబరుడుగా పీతాంబరుడుగా కనిపిస్తారు ఒక్కోసారి మహా విద్వాంసుడిగా కనిపిస్తే మరోసారి ఉన్మత్తుడిగా మదన్మత్తుడిగా కనిపిస్తారు ఒక్కోసారి భిక్షాటన చేస్తూ కనిపిస్తారు ఒక్కోసారి మహైశ్వర్య సంపన్నుడిగా కనిపిస్తారు నిజమైన రూపం ఏది అనేది ఎవ్వరికీ తెలియదు అంతుని పట్టనటువంటి రహస్యం అదే హర హరి హిరణ్య గర్భుడుగా కనిపిస్తూ ఒకేసారి త్రిమూర్తి స్వరూపుడవుతూ ఉంటాడు గంగలో స్నానం చేసి కొలహాపురిలో భిక్ష చేసి సహ్యాద్రిపై నివసిస్తూ ఉంటారు త్రికరణ శుద్ధిగా స్మరిస్తే భక్తులకు కనిపిస్తారు స్మతృగామి అనేది ఈ స్వామికి గొప్ప బిరుదు అంగన్యాస కరన్యాసాలతో స్వామిని అర్చించేటటువంటి విధానం ఒకటి ఉన్నది దీనినే దత్త కవచము అని చెప్పి అంటారు భక్తుడు దత్తనామాలను జపిస్తూ శిరస్సు మొదలుకొని కాలి కాలివేళ్ల కొనల వరకు ఒక్కొక్క అంగాన్ని తాకాలి జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలలో మనోబుద్ధి చిత్తాహంకారములతో దత్తనామాలను నిక్షేపించాలి దత్త కవచధారులకు ఏ రంగములోనూ అపజయమంటూ ఉండదు శత్రుభయాలు దుష్టపీడలు గ్రహ బాధలు భూత ప్రేత పిశాచాదులు హింసలు దరిదాపులకు కూడా రావు భక్త రక్షణలో ఇది వజ్రకవచము దీనితో పాటు దత్తమంత్రాన్ని సద్గు సద్గురువు ద్వారా ఉపదేశం పొందితే చెప్పదగింది ఏమీ లేదు దత్త మంత్ర దీక్షను పొందినటువంటి వారికి చతుర్విధ పురుషార్థాలు లభించినట్లే ఇంతగా జపించలేనటువంటి వాడు దత్తనామాన్ని కనీసం రోజుకు పదిసార్లైనా స్మరించాలి స్మరించే ముందు దత్తస్వామిని హృదయంలో నిలుపుకోవాలి పీతాంబరధారి భస్మోద్ధుళిత దేహుడు సువర్ణ వర్ణుడు విద్యుత్ కాంతి కలిగిన జడలు కలిగినటువంటి వాడుక దత్తస్వామిని ధ్యానించి నమస్కరించాలి నాయనా దీపక దత్తస్వామి యొక్క అవతార గాథ చాలా మనోహరంగా ఉంటుంది పూర్వం నారదుడు అడిగితే బ్రహ్మ చెప్పాడట అత్రి మహర్షి చేసినటువంటి తపస్సుకు మెచ్చినటువంటి నారాయణుడే అత్రి కొడుకుగా అవతరించాడు అత్రి పుత్రుడు కనుక ఆత్రేయుడని అనసూయాత్రి దంపతులకు తపస్సుకు మెచ్చి వాసుదేవుడు తనంత తానుగా దత్తమయ్యాడు కనుకనే దత్తాత్రేయుడయ్యాడు తన భక్తులైనటువంటి యజు కార్తవీర్యార్జున ప్రహ్లాద అలర్కుడు వీరికి బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించి తరింపచేశాడు ఈ దత్తలీలన్నీ కూడా మైత్రేయ మహర్షి విదురుడికి చెప్పాడు ఆ వివరాలు చెప్తాను శ్రద్ధగా విను అని వేదధర్ముడు ఇలా చెప్తూ ఉన్నాడు సౌను కాది మునులారా వింటున్నారు కదా మీకు కలిగినటువంటి సందేహాలే విజుడికి కూడా వచ్చాయి మైత్రేయ మహర్షిని అడిగాడు ఆయన చెబుతున్నట్టుగా బ్రహ్మ కలికి చెబుతూ ఉన్నాడు ఇవి విన్నవారిని వారిని ముక్తులు చేసేటటువంటి దత్తలీలలు అతి పురాతన గాథలు ఇవి దీపక వేదధర్ముల యొక్క సంభాషణ చెబుతాను వినండి అని సూత మహర్షి సౌనికాదిమునులకు ఇలా చెప్తూ ఉన్నాడు స్వయంభువ మనువుకి ఇల్లాలు శతరూప ఆ దంపతులకి ఇద్దరు కొడుకులు ముగ్గురు కూతుళ్ళు జన్మించారు ప్రియవ్రతుడు ఉత్నపాదుడు అనే కొడుకుల పేర్లు అకూతి దేవహూతి ప్రసూతి అనేవి కూతుళ్ళ యొక్క పేర్లు వీరిలో ఆకూతిని రుచి మహర్షికిచ్చి దేవహూతిని కర్దమ ప్రజాపతికిచ్చి ప్రసూతిని దక్ష ప్రజాపతికిచ్చి వివాహాలు చేశారు వీరిలో దేవహూతికి తొమ్మిది మంది అమ్మాయిలు ఒక అబ్బాయి జన్మించారు ఆ అబ్బాయి పేరు కపిలుడు వాసుదేవుడే కపిలుడుగా జన్మించాడు తొమ్మిది మంది కన్యలు సౌందర్యరాసులు బ్రహ్మపుత్రులు తొమ్మిది మంది వీరిని వివాహం ఆడారు అనసూయను అత్రి మహర్షి అరుంధతిని వశిష్ఠుడు శాంతిని అధర్వుడు కలను మరీచి శ్రద్ధను అంగీరసుడు హవిర్భవను పులస్యుడు గతిని పులహుడు క్రియని క్రతుడు ఖ్యాతిని భృగువు వివాహం చేసుకున్నారు వీరిలో అనసూయాత్రికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వరుసగా చంద్రదత్త దూర్వాసులుగా జన్మించారు సృష్టి స్థితి లయకారకులుగా ఇలా జన్మించడానికి బలమైనటువంటి కారణం ఒకటి ఉన్నది చెప్తాను విను అని మైత్రేయుడు చెప్తూ ఉన్నాడు శ్రద్ధగా విదురుడు వింటూ ఉన్నాడు విదురా ఒకానొక కల్పారంభమునందు చతుర్ముఖుడు పునఃసృష్టి చేయబోతూ అత్రిమహర్షి యొక్క సహాయాన్ని అడిగాడు అంగీకరించడం కోసం అనసూయా సహితుడై వృక్షాద్రి పర్వతం మీద తపస్సుకు కూర్చున్నాడు యాగ పరిణితుడు గనుక నిరాహారుడై మనస్సును నిచ్చలపరిచి వాయువచ్చన చేస్తూ ఒంటి కాలి మీద నిలబడి వందల సంవత్సరాలు ఘోర తపస్సు చేశాడు ఎండలు వానలు ఏ ఋతువులు ఆయన ఏకాగ్రతను భంగపరచలేకపోయాయి నూరు సంవత్సరాలు గడిచేసరికి అత్రిమహర్షి యొక్క శిరోభాగము నుంచి తపో జ్వాలలు వెలువడ్డాయి అవి ముల్లోకాలకు వ్యాపించాయి దీన్ని గమనించినటువంటి త్రిమూర్తులు తమ తమ దేవేరులతో వాహన రూఢులై అష్ట సకల దేవతలు మునీశ్వరులు ఋషీశ్వరులు వెంటరాగా అత్రి మహర్షి యొక్క ఎదుట నిలిచారు ఎట్ట ఎదుట త్రిమూర్తులు సకల దేవతలు సకల మునులు అత్రికి కనిపించారు వృషభ వాహనంపై పార్వతీ పరమేశ్వరులు గరుత్మంతుడిపై లక్ష్మీనారాయణులు హంసవాహనంపై వాణి చతుర్ముఖులు తమ తమ దివ్యాయుధాలతో దివ్యాభరణములతో ఉజ్వలంగా ప్రకాశిస్తూ ఉన్నారు ఇంద్రాజి దిక్పాలకులు పరివేష్టించి ఉన్నారు ఋషులు మునులు వేదమంత్రాలతో త్రిమూర్తులను స్థుతిస్తూ ఉన్నారు అప్పుడు అత్రి బ్రహ్మ విష్ణు మహేశ్వర్లారా పుత్రార్థినై నేను ఒకే ఒక్క దివ్య మహస్సును ధ్యానిస్తూ ఉన్నాను మీరు ముగ్గురుగా దర్శనమిచ్చారు మీకు ఇవే నా నా సాష్టాంగ నమస్కారములు అని చెప్పేసి అన్నాడు అప్పుడు త్రిమూర్తులు ముగ్గురు ఇలా అన్నారు అత్రి నీ సంకల్పం చాలా గొప్పది తపస్సు చాలా గొప్పది నిరాకారము నిర్గుణము అయిన ఒకే ఒక్క మహస్సును నీవు ధ్యానించినా సాకారులము సగుణులము అయినటువంటి మేము ముగ్గురము ధ్యానించినటువంటి నువ్వు త్రిగుణాత్మకుడు కనుక ఇలా దర్శనమిచ్చాము నీ కోరిక నెరవేరుతుంది మా అంశలతో నీకు ముగ్గురు కుమారులు జన్మిస్తారు దివ్య తేజస్సులై జగతిలో ప్రకాశిస్తారు నీ యశస్సులు దశ దిశలా వ్యాపించి శాశ్వతంగా నిలుస్తాయి తీవ్ర తపస్సును విరమించు శుభం కలుగుతుంది అని చెప్పి ఆశీర్వదించి అదృశ్యులయ్యారు అటుపైన బ్రహ్మాంశ వల్ల చంద్రుడు విష్ణాంశ వల్ల దత్తుడు శివాంశ వల్ల దుర్వాసుడు అనసూయాత్రి దంపతులకు జన్మించారు ఇది మైత్రేయుడు విధుడికి చెప్పినటువంటి దత్త జన్మ వృత్తాంతము నాయనా దీపక దత్త జన్మ వృత్తాంతం విన్నావు కదా ఇక దత్తదేవుని యొక్క యోగ విద్య తెలుపుతాను శ్రద్ధగా విను అని చెప్పేసి వేదధర్ముడు ఇలా చెప్తూ ఉన్నాడు బ్రహ్మర్షి నారదుడు ముల్లో కాలలో తిరుగుతూ తిరుగుతూ ఒకనాడు హస్తినాపురానికి వచ్చాడు ధర్మరాజు ఎదురుగా వెళ్ళి ఆర్ఘ్యపాదాలతో పాద్యాదులతో సత్కరించి రాజమందిరంలోకి తీసుకుని వచ్చాడు తన సోదరులు నలుగురిని సమావేశపరిచాడు ఆ సమయంలో అక్కడ శ్రీకృష్ణుడు కూడా కూర్చొని ఉన్నాడు అందరూ నారదునికి నమస్కరించి కూర్చున్నారు కుశల ప్రశ్నలయ్యాయి ధర్మరాజు నారదునితో ఏదైనా ఇహపర సాధనమైనటువంటి వృత్తాంతం చెప్పమని ధర్మ ప్రబోధం చేయమని అభ్యర్థించాడు అప్పుడు నారదుడు అన్ని ధర్మ ప్రబోధాలు తెలిసినటువంటి నీకు భగవానుడైనటువంటి శ్రీకృష్ణుడే అండగా చెప్పవలసింది ఏమున్నాయి అయినా అడిగావు కాబట్టి ఒక వృత్తాంతం చెబుతాను పూర్వం ప్రహ్లాదుడు అడిగితే అజగరుడు చెప్పినటువంటి విశేషాలు ఉన్నాయి అవి చెబుతాను విరండి అని చెప్పేసి చెప్పటం మొదలుపెట్టాడు లోకతత్వాన్ని ప్రత్యక్షంగా దర్శించి తెలుసుకుందామనే అభిప్రాయంతో ప్రహ్లాదుడు సాధు సజ్జన బృందంతో బయలుదేరాడు భూగోళమంతా కూడా సంచరిస్తూ వింతలు విడ్డూరాలు తెలుసుకుంటూ సహ్యాద్రి పర్వత ప్రాంతం చేరుకున్నాడు అక్కడ కావేరి నదిలో స్నాన సంధ్యలు గావించి నదీ తీరములో ప్రకృతి సౌందర్యాన్ని చూస్తూ అల్లంత దూరాన నేల మీద పడుకొని ఉన్నటువంటి ఒక మహర్షిని చూచాడు ఆ మహర్షి యొక్క శరీరం మీద దుమ్ము కొట్టుకొని పోయి ఉన్నది కానీ శరీరం నిండా దివ్య కిరణాలు పెళ్లిపోకుతూ ఉన్నాయి ఎవరి మహర్షి ఎందుకు ఇలా నేల మీద పడుకొని ఉన్నాడు ఉలుకు లేదు పలుకు లేదు కదలిక మెదలిక ఏమీ లేవు సమీపంలో ఆశ్రమం కానీ కుటీరం కానీ లేదు ఇది ఏమైనా వ్రతమా నియమమా లేక ఇంకేదైనా ఉందా తెలుసుకుందామని ఆ మహర్షి దగ్గరికి వెళ్ళి పాదాల చింత కూర్చున్నాడు ప్రహ్లాదుడు పాదాలకు శిరస్సు శిరస్సువాంచి నమస్కరించి మృదువుగా ఆ మహర్షి యొక్క పాదాలు తీసుకొని తన ఒడిలో పెట్టుకొని మెల్ల మెల్లగా నొక్కుతూ ఇలా అడిగాడు మహానుభావా ఆయన మెల్లగా కన్నులు తెరిచి ప్రహ్లాదుని వంక చూసి ఏమిటన్నట్లుగా సౌన్య చేశాడు ప్రహ్లాదుడి ధైర్యం తెచ్చుకొని ఇలా అడిగాడు మహానుభావా ఏమిటి మీరు ఇలా నేలపై పడుకొని ఉన్నారు శరీరమంతా దుమ్ముతో కప్పికొని పోయింది అంటే మీరు చాలా కాలంగా ఇలా నిశ్చేష్ఠులై ఉన్నారన్నమాట ఇది ఏమైనా వ్రతమా లేక నియమమా చాలా చిత్రంగా ఉంది లోకంలో ఏ ప్రయత్నమూ చేయకుండా మనిషికి ధనం లభించదు ధనం లేకపోతే భోగాలు లేవు అవి లేకపోతే శరీరం సముజ్వలంగా నిలిచి ఉండదు ఇవన్నీ వదిలి మీరు ఇలా రోజుల తరబడి నేల మీద పడి నిద్రపోతూ ఉన్నారు అయినా మీ దేహం సముజ్వలంగా ప్రకాశిస్తూ ఉన్నది ఇది చాలా ఆశ్చర్యకరంగా ఉంది దయచేసి మీ వింత పద్ధతికి కారణమేమిటో తెలియజెప్పండి ఎందుకు ఇలా పడుకొని ఉన్నారో చెప్పండి అని చెప్పేసి అడిగాడు అప్పుడు ఆ మహర్షి ఇలా చెప్తూ ఉన్నాడు ప్రహ్లాద నిజంగా నీకు తెలియకుండానే అడుగుతూ ఉన్నావా నీవు శ్రీహరిని మెప్పించినటువంటి భక్తుడవి తత్వవేత్తలలో అగ్రగణ్యుడవి సత్ప్రవర్తనలో నీకు నీవే సాటి ప్రవృత్తి నివృత్తి ఫలాలను ఆధ్యాత్మిక దృష్టితో చూడగలిగినటువంటి వాడివి అలాంటి నువ్వు ఈ ప్రశ్న వేయడం నాకు ఆశ్చర్యంగా ఉంది అయినా అడిగావు కాబట్టి చెబుతున్నాను దీనివల్ల నీకు నాకు ఆత్మశుద్ధి కలుగుతుంది ఆలకించు అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు